సిఎస్ లూయిస్ అన్నట్టు. మనం ఎక్కడైనా మ్యూజికల్ నైట్కి వెళితే ఆ మ్యూజికల్ నైట్లో అలా చూస్తున్న వారందరూ లక్షల మంది సింగర్ను చూసి పులకించిపోతారట. బాగా అర్థం అన్న పాయింట్ మీకు, సింగర్ను చూసి పులకించిపోతారట. ఈ సీన్ రివర్స్ జరుగుతుందట ఎక్కడ, పరలోకం. సిఎస్ లూయిస్ చాలా పెద్ద మేధవండే సింగర్. దీనికి రివర్స్ జరుగుద్దట. ఎలా రివర్స్ జరుగుద్దంటే, ఇక్కడ భూలోకంలో లక్షల మంది మధ్య ఒక సింగర్ లేచి పాట పాడితే ఆ సింగర్ను చూసి పులకించిపోతారు శ్రోతలు. కానీ పరలోకంలో ఒకే ఒక్క శ్రోత ఉంటాడట. ఆ శ్రోత ఎవరు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ శ్రోత వింటుంటేనట పాడుతున్న వాళ్ళు పులకించిపోతారట. ఇంక అర్థమైపోతే ఇంక అంత సంగతి లెక్క, నీకు పులకింపులు లేవు నాకు అర్థమవు. పరలోకంలో ఏం జరుగుద్దంటే, శ్రోత ఒకే ఒక్కడు, లక్షల మంది పాడతారట. లక్షల మంది ఎలా పాడుతున్నారబ్బా ఇంత భీకరంగా అంటే, సింహాసనం మీద కూర్చున్న వాడిని చూసి ఏలు పులకించిపోతున్నారట. భూలోకంలో పాడుతున్న వాడిని చూసి శ్రోతలు పులకించిపోతారు. పరలోకంలో వింటున్న వాడిని చూసి చెప్పండి, పాడుతున్నవారు పులకించిపోతారు. ఇలా ఉంటుందట పరలోకంలో. అలాంటి స్థితిలోనికి ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా అక్కడికి వెళతానని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలట. అందుకే పౌలు గారు మాటల్లో ఏమంటాడు చెప్పనా, కలగబోయే ఆ మహిమ ప్రత్యక్షత కొరకు నా లైఫ్ ఏమైపోయినా పర్లేదన్నాడు. నీ జీవితం ఏమైపోయినా, ఇక్కడ రోగాలు వచ్చేసినా, హింసలు జరిగిపోయినా, ఏమైపోయినా నా మదిలో తేలియాడుతున్నది ఏంటి చెప్పిన, ఒకరోజు నా ప్రభును స్తుతిస్తూ మహాశబ్దంతో ఒక గుంపులో నేను నిలబడబోతున్నాను. ఆ స్థితిలో నేను నిలబడబోతున్నా ఆశ మనకుంటే, నిజంగా నేను చెప్తున్నా, మనకి ఏమైనా పెద్ద బాధ ఏమీ అనిపించదట. థామస్ వాట్సన్ అన్న ఆయన ఏమంటాడు చెప్పనా, ప్రభువా ఏదైతే నీ నిత్యత్వపు ఉనికిని గూర్చి నువ్వు రాశావో, ఏదైతే నీ నిత్యత్వాన్ని గూర్చి ముద్రించావో, ఆ నిత్యత్వపు ఆ ముద్ర నా కనుగుడ్డల మీద వేసేయన్నాడు. నీకు అర్థమవుతుందో లేదు, ఆ నిత్యత్వపు ముద్రలు నా కనుగుడ్ల మీద ముద్రించే. థామస్ వాట్సన్ అన్నమాట. ఎందుకు అంటే, ఒక ఇల్లు నేను కట్టుకుంటున్నప్పుడు, ఒక ఉద్యోగం నేను చేస్తున్నప్పుడు, ఒక సంపాదన నేను సంపాదిస్తున్నప్పుడు నా మదిలో నాకుంటుంది. ఒక పాస్టర్ గారు ఇల్లు కట్టుకుంటున్నాడట. ఆయన ఇల్లు కట్టుకున్నాడు, కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాడు, మంచి సిటీలో. ఆయన ఇల్లు కట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేనప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, తన కట్టుకుంటున్న ఇంటి మీద ఇలా చేసి, ఈ ఇల్లు నాది కాదు, ఎందుకో చెప్పనా, ఒకరోజు నేను ఎక్కడి నుండి వెళ్ళిపోతాను, ఒకరోజు నేను ఎక్కడి నుండి వెళ్ళిపోతాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే నా ప్రభువుని గొర్రెపిల్లను స్తుతించడానికి ఆ గుంపులోకి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను. చనిపోయే ముందు విశ్వాసి గుండెల్లో, వెళ్ళిపోయే ముందు విశ్వాస గుండెల్లో ఉండాల్సిన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఒక వస్తువు కొన్నా, ఒక వాహనం ఉన్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, ఎవరైనా నిన్ను విడిచిపోయినా, ఇబ్బంది పెట్టినా, వ్యాధులు వచ్చినా, ఏమైపోయినా నీకు ఒకే ఒక్కటి మదిలో తేలియాడుతూ ఉండాలి, అదే నిత్యత్వపు ముద్ర. ఆ ముద్ర ఎప్పుడైతే నా గుండెల్లో అలా పాతుకుపోయిందో, ఏమైపోయినా పెద్ద బాధ ఏమీ అనిపించదు. ఒకరోజు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే నేను, వెళ్ళిపోయే మనం, ఒకరోజు గుంపులో మనం నిలబడతాం. ఆ రోజు ఏమైపోయినా, ఈ భూమి మీద ఏం జరిగిపోయినా, ఈ భూమి మీద ఎలాంటి ఇబ్బందులు, వ్యాధులు, బాధలు మనల్ని పట్టి పీడించేసినా, మనకు బాధ ఎప్పుడు అనిపించదంటే ఒకే ఒక్కటి, మనకు ఆ ముద్ర తిరుగుతూ ఉండాలట. థామస్ వాట్సన్ అదే అంటున్నాడు, దేవా ప్లీజ్ నా కనుగుడ్డల మీద నిత్యత్వపు ముద్రలు ముద్రించే. అప్పుడు దేన్ని ఎలా చూడాలో నాకు బాగా అర్థమవుతుంది. దేనితోనూ ఎక్కువగా నాకు ఉండాలనిపించదు, అది వస్తువైనా, వాహనమైనా, ఏదైనా నేను ఎక్కువగా ఎందుకు ఉండలేనంటే, ఇది తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని నాకు అర్థమవుతుంది.